మహాశివరాత్రి శుభాకాంక్షలు రమ్మగారు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి మన జీవితాల్లో ఎంతో వెలుగును తేవాలని, ఆధ్యాత్మికంగా మనం ప్రగతిని సాధించాలని కోరుకుందాం. మరి శివరాత్రి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది రమ్మగారు ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, ఆ శివుణ్ణి తలుచుకుంటూ ఆయన ప్రార్థిస్తూ ఉండటం రోజంతా రోజంతా కూడా. దానితోడు అభిషేక ప్రియుడు కదండి, అభిషేకాలు అర్చనలు దేవాలయాల్లో జరుగుతూనే ఉంటాయి. సంవత్సరం అంతా శివరాత్రులు వస్తూనే ఉంటాయి మనకి. ప్రతి నెల మాస శివరాత్రి ఉంటుంది అమావాస్యకి ముందుగా. చతుర్దశి త్రయోదశిల కలయిక ఉండాలి అట్లా చెప్తారు శాస్త్రం ప్రకారం. ఈరోజు మాస శివరాత్రిని క్యాలెండర్లో కనపడుతుంది, చూసుకోము మనం. మామూలుగా మాస శివరాత్రులు గమనించాం. దేవాలయాల్లో శివాలయాల్లో మాస శివరాత్రికి అభిషేకాలు చేస్తారు ప్రత్యేకంగా. ఆర్ద్ర నక్షత్రం పరమేశ్వరుడి నక్షత్రం కాబట్టి ఆ రోజున సోమవారాలు, తర్వాత ఈ మాస శివరాత్రి విశేషంగా ప్రతి శివాలయంలో, చిన్న శివాలయం నుంచి ప్రతిష్ట ఉన్న ప్రతి శివాలయంలోనూ, తర్వాత మహాశివ జ్యోతిర్లింగాలు అన్ని చోట్ల పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా చేస్తారు. మనకి ప్రత్యేకంగా సామాన్య జనానికి తెలిసిందంటే ఇది మహాశివరాత్రి నాడు. నెలంతా అంటే ఏడాదంతా అన్ని నెలలు పాటించకపోయినా ఈ ఒక్క మహాశివరాత్రి నాడైనా శివ జాగరణ, శివుని కొరకు ఉపవాసం, శివ పూజ, శివాభిషేకం, శివ స్మరణ ఏది చేసినా కూడా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఈ ఏడాది చేసిన తప్పులు సమసిపోతాయని కాదు, ఇది ఒక ప్లస్ మనకి. ఈ అవకాశాన్ని ప్రతివాడు, హిందువై పుట్టిన ప్రతివాడు, ప్రతి భారతీయుడు ఉపయోగించుకోవాలి. పర్వదినాలు మనకు వస్తూనే ఉంటాయి. అవునండి, ఎన్నో పర్వదినాలు. మనం కొన్నింటిని వదిలేస్తాం, కొన్నింటిని చేస్తాం. మా ఇంట్లో ఇళ్ళల్లో లేదు, మా ఊళ్ళో లేదు, మా వైపు ఆచారం కాదు, ఇది క్యాజువల్గా వెళ్ళిపోయేది, ఇలా భావించి వదిలిపెట్టేస్తాం. కానీ మహాశివరాత్రి మాత్రం భారతదేశం అంతా జరుపుకుంటారు. అన్ని జ్యోతిర్లింగాల్లోనూ, జ్యోతిర్లింగ దేవాలయాల్లో, భారతదేశంలో ఉన్న ప్రతి శివాలయము శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. ఈ ఒక రోజైనా మనం పరమేశ్వర ప్రీత్యర్థం శివనామస్మరణ చేస్తూ, శివప్రీత్యర్థం ఇతరులతో కొట్లాటలు లేకుండా, గొడవలు లేకుండా, ప్రశాంతమైన మనసుతోటి, భగవత్ ప్రార్థనతోటి ఈ పర్వదినాన్ని జరుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మాఘం వెళ్ళిపోతే ఇంకా పుష్యం వచ్చిందంటే ఎండలు మండట మొదలు పెడతాయి. శివరాత్రితోటి శివశివ అని చలి పారిపోతుందని చెప్పుకుంటాం. అన్ని చోట్ల నుంచి చలి తగ్గిపోతుంది, ఇక వేడెక్కడం మొదలు పెడుతుంది. ఇక్కడి నుంచి ఈ ఉపవాసం, ఇవాళ చేసిన జాగరణ, ఇవి మనకి అత్యంత ఫలితాన్ని ఇస్తాయని భావించి శివరాత్రి జరుపుకుంటాం. ఈ రోజునంటే ఈరోజు శివపార్వతుల వివాహం అయిందా, శివుడు ఈరోజు జన్మించాడా, ఎందుకు మహాశివరాత్రి అనేది ఎప్పుడు ఏటా వచ్చే ప్రశ్నే. మళ్ళీ అప్పుడే మళ్ళీ కొంతమంది నన్ను మెసెంజర్లు అడుగుతున్నారు కూడా, శివరాత్రి ఎందుకు ప్రత్యేకమని. మామూలుగా మనకి ఎప్పుడు శివుడు ఉంటాడు. ప్రపంచం లయమైపోయినప్పుడు కూడా శివుడు, నిత్యుడు శివుడు నిరంతరము ఉండేవాడు. అయితే ఈ రోజున తన స్వరూపాన్ని అగ్నిస్తంభ రూపంలో ఆయన చూపించాడు. ప్రళయకాలంలో మామూలుగా సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన కథ నడిపిస్తూ ఉంటారు. అవును, ఆయన సృష్టిస్తాడు, ఈయన పెంచి పోషిస్తాడు, మూడో ఆయన లయం చేస్తాడు, మళ్ళీ పుట్టికి మా పుట్టక్కకి మళ్ళీ సృష్టికి మొదలవుతూ ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ప్రళయకాలంలో ఏమవుతుందంటే అంతా కూడా కలిసిపోతూ ఉంటుంది. ఆ కలిసిపోయే క్రమంలో ఈ సృష్టి స్థితి కారకులు కూడా ఒక ఉద్వేగానికి, ఒక వేరే రకపు ధోరణికి, అంటే ప్రళయానికి సూచన అనమాట. అప్పటి వరకు పరమప్రశాంతంగా ఇదంతా నడిపే వాళ్ళు కూడా నేనంటే నేననే భావనలు వచ్చేస్తాయి. అంటే లయమైపోయే ముందు వచ్చే ఉత్పాతం అనమాట అది. నేనంటే నేనని వాళ్ళిద్దరూ వాదులాడుకున్నారు బ్రహ్మ విష్ణువు. నేనే ప్రపంచాన్ని నిర్మిస్తున్నాను, నేనే నిత్యుండని బ్రహ్మ, ఇదంతా నడిపేవాడిని నేనే కాబట్టి నేనే నిత్యుండని, నేనే గొప్ప అని విష్ణువు. నువ్వు నా గర్భంలో నుంచి జన్మించావు, నా నాభికమల నుంచి జన్మించిన వాడివి, నువ్వు నాకంటే ఎక్కువ ఎట్లా అవుతావు, పుత్ర సమానుడివి కదా, నా నుంచి జన్మించిన వాడు కుమారుడు కదా అని ఆయన, నేను నా వల్లే ఇదంతా మొదలైంది, వేదాలవి నా చేతిలోనే ఉంటాయని బ్రహ్మ వీళ్ళిద్దరూ వాదులాడుకున్నారు. యుద్ధానికి కూడా సమకట్టారని కొన్ని పురాణాలు, శివపురాణాలు అక్కడ చెప్పబడుతుంది. అయితే వీళ్ళు యుద్ధానికి చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టుండి అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. నిత్యులు వీరు కాదు, మహేశ్వరుడే నిత్యుడు, వీరిద్దరూ తక్కువ అని కాదు, వీరు లయమైపోయి మళ్ళీ వస్తారు, కానీ మహేశ్వర స్వరూపం నిత్యమైనది. ఇప్పుడు లయకారకుడైన శివుడు అని చెప్పడానికి వీల్లేదు, నిత్యమైన మహేశ్వర స్వరూపం ఉంటుంది, అది ఆదిశక్తితో కలిసి
వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. శివశక్తి సమ్మేళనమే ఆదిపరాశక్తి. ఆమెలో ఉండే శివుడు నిత్యుడు. ఈ స్వరూపంగా మనకి కనపడి కైలాసంలో కనిపించి లయకారకుడని మనం భావించే ఆయన బ్రహ్మ విష్ణువులతో పాటుగా వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. మహేశ్వరుడు స్వరూపాలు ప్రత్యేకమైన ఉన్నాయి. ఈయన సదాశివుడైన పరమేశ్వరుడు ఇక్కడ అగ్నిస్తంభ రూపంలో ఉద్భవించాడు. ఎంత జ్వాలాలింగం అనమాట అది, మండిపోతోంది పైకి, పయనించింది పైకి చూస్తే పైన కనపడుతుంది, కింద చూస్తే కింద కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఉద్బోధం వచ్చింది, దీని ఆద్యంతాలు కనుక్కుంటే ఇది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెడుతోంది, అది కనుక్కున్న వాళ్ళు గొప్పవారు, వాళ్ళు అధికులు. ఇప్పుడు ఒక పామర భావం, నువ్వు గొప్ప నేను గొప్ప అనేది దైవభావం కాదు. అవును, దైవికమైన దైవీభయ భావాలు అవి కావు. అవి ఈ ప్రళయకాలంలో దైవశక్తులకు కూడా ఇలాంటి ఒక పామరత్వం వస్తుందని చెప్పటం అనమాట. అయితే వీళ్ళిద్దరూ ఏమనుకున్నారు, చెరో స్వరూపంలోనూ బయలుదేరారు. మహావిష్ణువు వరాహావతారం దాల్చి భూమిని చీల్చుకుంటూ కిందకెళ్ళాడు. ఎక్కడుంది దాని ఆది తెలుసుకోవటం కోసం ఆయన వరాహావతారంతో తోల్చుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ హంస రూపంలో పైకెగిరాడు. ఆయనకి తెలియలా, ఈయనకి తెలియలా, వెళ్ళిన కొందికి ఉంటూనే ఉంది. విసిగిపోయిన బ్రహ్మదేవుడు, ఎవరైనా నేను చూశానని చెప్పడానికి సాక్ష్యం దొరుకుతారేమో అని చూశాడు. ఈ పరమేశ్వరుడికి అర్చన చేసినప్పుడు ఆయన శిరస్సు మీద నుంచి జారి ఒక మొగలి పువ్వు పడిపోతుంది కింద. పరమేశ్వరుని చూసి స్వర్గంలో ఉన్న మా కామధేనువు దిగొస్తోంది కిందకి. వాళ్ళిద్దరూ కనపడ్డారు బ్రహ్మదేవుడికి. కనపడితే వాళ్ళిద్దరిని బ్రహ్మ ఏమన్నాడు, దీని అంతాన్ని నేను చూశానని మీరు సాక్ష్యం చెప్పండి అన్నాడు. పరమేశ్వరి ఈయన అంటే మరి ఏమన్నా సృష్టికారకుడు, అన్నిటికీ బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్తారు దేవతలు. ఏ సమస్య వచ్చినా, మరి ఏ జీవికి సమస్య వచ్చినా ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన తను తీర్చగలిగేదైతే తను చెప్పి, లేకపోతే విష్ణువు దగ్గరకో శివుడి దగ్గరకో తీసుకెళ్తాడు. మొదట అడిగేది ఎవరు, అమ్మనే అడుగుతాం కదా, బ్రహ్మదేవుడే తల్లి ప్రాణులకి. దాంతో మొగలి పువ్వు ఒప్పుకుంది, ఆవు ఈ కామధేనువు ఒప్పుకుంది. ఒప్పుకుని దిగొచ్చారు. ఏ ప్రాంతంలో అయితే పరమే మొదట తాము చూశారో అక్కడికి వచ్చారు. ఆ స్తంభం అట్లా పెరుగుతూనే ఉంది, పైకి వెళ్తూనే ఉంది, కితకు వస్తూనే ఉంది. కానీ విష్ణువు తను కిందకి వెళ్ళి తను చూడలేకపోయాడు. ఆయన, నేను దీని ఆదిని కనుక్కోలేకపోయాను అని ఒప్పుకోవటానికి పైకి వచ్చాడు. వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. కలుసుకునేసరికల విష్ణుమూర్తి చెప్పాడు, నేను ఈ అగ్నిస్తంభానికి ఈ జ్యోతి జ్వాలాలింగం ఏదైతే ఉందో దాని ఆదిని నేను కనుక్కోలేకపోయాను, నేను ఓడిపోయాను, ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు మాత్రం, దీని అంతాన్ని నేను చూసాను, అది పైకి ఎందాక వెళ్ళిందో నేను చూశాను, కావాలంటే వీళ్ళిద్దరూ సాక్ష్యమని మొగలి పువ్వుని ఆవుని చూపించారు. మొగలి పువ్వు తలూపింది, ఆవు తలతో ఊపి కామధేనువు ఆవే ఇంకా తోకతో కాదు చూడలేదు అని నిజం చెప్పింది. వెంటనే అక్కడ స్వరూపంతో మా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నిజం చెప్పి తన ఓటమిని నిర్భీతిగా ఒప్పుకున్న విష్ణువుకి ఎప్పుడూ శివుడితో సమానంగా పూజ జరుగుతుందని, అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి పూజార్హత లేదని శపించాడు బ్రహ్మదేవుడిని. తర్వాత బ్రహ్మదేవుడికి అప్పుడు 5 శిరస్సులు ఉండేవట. భైరవ స్వరూపంలో ఊర్ధ్వముఖంగా ఉన్న ఆ శిరస్సుతోటే బ్రహ్మ అబద్ధం చెప్పాడు. ఇప్పుడు 4 దిక్కులకి 4 ముఖాలు ఉన్నాయని చెప్పుకుంటామా, ఊర్ధ్వంగా ఒక శిరస్సు ఉందట, ఆ శిరస్సుని గోళ్లతో గిల్లేశాడు పరమేశ్వరుడు అని చెప్తారు. అబద్ధం చెప్పిన శిరస్సుని తుంచేశాడు. ఈ అబద్ధపు సాక్షి అని చెప్పిన వాళ్ళిద్దరు ఉన్నారగా, మొగలి పువ్వుకి పూజార్హతే లేదు దాని జీవితంలో, ఏ పూజకి అది ఇంకా పనికిరాదు అని దాన్ని చెప్పించాడు. కానీ కామధేను ఆవు ముఖంతో అబద్ధం చెప్పినా తోకతో నిజం చెప్పినందుకు నీ ముఖానికి పూజార్హత లేదు, నీ పృష్ఠానికి పూజార్హత ఉంది, వెనక భాగాన్నే పూజిస్తాం. అవును, ఆఖరికి కంచి కామాక్షి అమ్మవారికి కూడా ఉదయకాలపు సేవలో గోపృష్ఠాన్ని చూపిస్తారు. తలుపులు తీసి అమ్మవారికి ఏనుగు దర్శనం అవన్నీ చేయిస్తారు, ఏనుగు అశ్వము సేవలు అందిస్తారు కదా, అప్పుడు ఆవుని నిలబెడతారు ఆమె వైపుకి. పొద్దునే శుభ లక్షణాలు చూసి తలుపు తీస్తారనమాట. అంతటి పూజార్హత ఆవు యొక్క వెనక భాగానికి ఇచ్చారు. ఆ వెనక భాగం నుంచి వచ్చేటువంటి పురీషము అవి కూడా, ఆ గో మొత్తం పంచగవ్యాలు మహాద్భుతమైనవి. అవును, ఆవు నుంచి వచ్చే యూరిను పేడ కూడా అది కూడా అంతే కదా, పంచగవ్యాలు ఉన్నాయి, పంచగవ్యాలు, గోమూత్రము గోమయము కూడా పూజార్హత కలిగినవి, కానీ పరమ పవిత్రమైనవిగా భావించబడ్డాయి. ఆ ఏ టైంలో ఏ రోజున అయితే అగ్నిస్తంభ రూపంలో స్వామి
పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆ రోజే మహాశివరాత్రి. అప్పుడు ఇదంతా అర్ధరాత్రి వేళ జరిగిందని లింగోద్భవ కాలం అంటారు దాన్ని. రాత్రి 1 గంట 12 దాటిపోయిన తర్వాత ఆ సమయం దాకా కనీసం జాగరణ చేస్తే ఆ లింగోద్భవ కాలంలో మెలకుగా ఉండి శివనామస్మరణ చేసినందుకు, పరమేశ్వరిని ఉనికిని మనసా వాచ ఒప్పుకున్నందుకు మనకి మోక్షం లభిస్తుంది అని చెప్పి అప్పటి నుంచి మొదలుపెట్టారు ఇది. అప్పుడు దేవతలందరూ పూజించారు. వాళ్ళందరూ కూడా అందరూ మోక్ష సాధనకి అర్హులేనమాట. మనం ఒకసారి ఈ ఉపవాసం ఉంటే నిరుడు చేసాం మాకు మోక్షం వచ్చేస్తుందండి అని అనుకోవడానికి వీల్లేదు. జీవించి ఉన్నంత వరకు చేయవలసిన విధి ఇది. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కదా, ప్రతి సంవత్సరము వస్తుంది. ఈ రోజున ఉదయమే తలకి నీళ్ళు పోసుకోవటం, తలస్నానం చేయటం అంటే తలంటి పోసుకోవటం అనే విధానంగా చెప్పరు. ఊరికే తల రుద్దుకోవటం, నెత్తికి నూనె రాసుకుని పండగల్లో లాగా చెయ్యరు. పర్వదినాల్లో తల కడగటమే, ఆ కడగటం ఇప్పుడు కాస్త ఏదో కొంకుడుకాయో సీకాయో శనగపిండో, ఇప్పుడు షాంపూ అవకాశం వచ్చింది కాబట్టి షాంపూతోటి తలస్నానం చేయటం. ఉదయం ఏదైనా దేవాలయం దరిదాపుల్లో ఉంటే దేవాలయానికి వెళ్ళటం, శివాలయ దర్శనం, శివాలయంలో కుదిరితే ఒక దీపారాధన చేసుకోవటం అవకాశం ఉంటే, లేకపోతే చేసేదేం లేదు. శివాలయాల్లో కంటిన్యూస్గా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం నిలబడి దండం పెట్టుకొచ్చేయటం కాకుండా ఆ నమక చమక మంత్రాలను చెవిని వేసుకోవటం. మనకేం అర్థం కాదు కానీ ఆ వైబ్రేషన్ కావాలి మనకి, అది వినాలి. వింటూ ఒక్కసారి అభిషేకం చేసే దృశ్యాన్ని చూసి మనసా భగవంతుడికి ఒక నమస్కారం చేసుకుని ఆ రోజున పగలు ఉపవాసం ఉంది. రోజంతా ఉపవాసం ఉండటం మంచిదైతే ఉపవసించలేని వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఆఫీసులో ఉద్యోగాలు, వృద్ధులు, గర్భవతులు, చంటి పిల్లల తల్లులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఉపవాసం ఉండలేకపోతే శివనామస్మరణతో ఆహార స్వీకారం చేయొచ్చు. దేవుడికి నివేదన చేసిన వస్తువుల్ని తీసుకోవచ్చు, ఏవో ఒకటి అవి ఇవి తినేయకుండా నివేదన చేసిన వస్తువుని తీసుకున్నా కూడా ఉపవాసం కిందకే లెక్క వస్తుంది. అది కూడా పద్ధతే, పళ్ళు నివేదన పెట్టి ఆ పళ్ళనే స్వీకరించడం. పళ్ళు అవి తినచ్చు, దుంపలు తినచ్చు, ఆలుగడ్డలు లాంటివి అలా ఏదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ దిబ్బరొట్టెలు లాంటివి తీసుకుంటారు. మినుముతోటి కలిసిన ఆహారం కూడా పనికొస్తుందంటారు. రసాలు నీళ్లతోటే ఉండగలిగిన వాళ్ళు ఉండటం, ఉపవాసం ఉండటం, రాత్రి లింగోద్భవ కాలం దాకా జాగరణ చేయటం. జాగరణ చేసే టైంలో ఏదో ఒకటి ఎఫ్టీవీ ఎంటీవీ అటీవీ టీవీ పెట్టుకోకుండా కాస్త భగవద్నామ సంకీర్తన జరిగేవి ఏవైనా పెట్టుకుని ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకోవటం, లేదా ఏదైనా చదువుకోవటం, శివపురాణం, కార్తీక పురాణం, మాఘ పురాణం, ఈ రోజు ఇప్పుడు మాఘమాసం కాబట్టి ఏదైనా ఒకటి చదువుకోవటం. ఇందులో ఈ హడావిళ్లలో మనం గొడవలు, ఇబ్బందులు, పోట్లాటలు వాటిలలోకి దిక్కండా ఉండటం, సాధ్యమైనంత కొంచెం మౌనాన్ని ఆశ్రయించి. పూర్తి మౌనం అని చెప్పటం లేదమ్మా, నేను మౌనం పట్టమన్నానని మాత్రం అనుకోకండి, కొంత నిశ్శబ్దాన్ని ఆశ్రయించి శివనామస్మరణ పంచాక్షరి అనే మంత్రాన్ని కనుక మనం అట్లా అనుసంధానం చేసి ఉంచుకుంటే ప్రశాంతంగా మనం దైవారాధన చేసుకోగలుగుతాం. దీనివల్ల రాగల రోజులో మరింత ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఏటా వస్తుంది శివరాత్రి, ఒక ఏడాది బాగా చేసుకోగలుగుతాం. ఏదో బోళ్ళని అవి ఇవి పూజలు పునస్కారాలు చేసి ఇంట్లోనే మనం అభిషేకాలు అవి చేయించి చేసుకోగలుగుతాం. ఒక సంవత్సరం చేయలేం, చేయకపోతే తప్పు, నిరుడు చేసాం ఏడాది చేయకపోతే తప్పు అలా భావించద్దు. ఎప్పటికీ ఏది కుదిరితే నామస్మరణ వదలద్దు. కనీసం కలియందు నామస్మరణే ముఖ్యమని చాలా చోట్ల చాలామంది పెద్దవాళ్ళు ఎన్నో గ్రంథాల్లో చెప్పారు. నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది, అభిషేకం చేసుకోగలిగినా, అభిషేక దర్శనం చేసుకోగలిగినా, తీర్థం తీసుకోగలిగినా, ఎవరైనా స్నేహితులు ఇళ్లలో అభిషేకం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకున్నా కూడా మంచి ఫలితాలే లభిస్తాయి. శివనామస్మరణే ఇంపార్టెంట్ ఈ రోజుకి. కుదిరినంత శివార్చన చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చెప్పి.